రెండు చోట్ల ఓడిపోయి అలా అనుకుంటారా? యా, ఎందుకంటే అది సినిమా వాళ్ళ మైండ్. యాక్చువల్గా మెయిన్లీ సినిమా వాళ్ళకి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మామూలు వాళ్ళకి వాళ్ళకి ఒక దే లివ్ ఇన్ ఏ హైటెండ్ స్టేట్ ఆఫ్ ఒక ఇల్యూజన్, ఈగో ఈగో కానీ డెల్యూజన్ ఆఫ్ గ్రాండియర్ అనొచ్చు. అప్పుడు దాంట్లో ఏముంటుందంటే, ఒక ఇప్పుడు మీరు నేను మనలాంటి మామూలు వాళ్ళు బయటికి వెళ్తే ఆరుగురు ఏడుగురు గుర్తుపట్టచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ వీళ్ళు. లక్ష మంది లక్షల మంది వచ్చి చూసేసినప్పుడు ఆ మైండ్ సెట్ అనేది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ నాట్ టు దాని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. కాన్స్టెంట్గా జరుగుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఏమన్నానంటే, ఇప్పుడు క్రౌడ్స్ చాలా డిసెప్టివ్. క్రౌడ్స్ ఎందుకు డిసెప్టివ్ అంటే, నేను ప్రజారాజ్యం అప్పుడు కూడా నేను ఒకసారి చెప్పాను, ఒకసారి ఫోర్గ్రౌండ్లో 2000 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళు నలిసి చొక్కాలు చింపేసుకుని గంజులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు వెనకాల ఉన్న లక్ష మందిలో వాళ్ళు క్యూరియాసిటీకి వచ్చారా, ఏం ఆడుతున్నాడు చూద్దామని వచ్చారా, అది అవతల పార్టీ వాళ్ళు వచ్చారా తెలియదు మనకి. అవును, కానీ ఈ ముందు మొహాలు చూసి అందరూ అదే ఎక్స్ప్రెషన్ ఉన్నారని అనుకుంటాం మనం. అవును, యూనో అప్పుడు ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం ఈ క్లోజప్ మీద, డ్యాంగ్ జూమ్ అవుట్ అయిపోతే ఆడ ఎక్స్ప్రెషనే అందరికీ ఉంది అని ఒక ఇల్యూజన్ వచ్చేస్తుంది పొలిటికల్ లీడర్కి. కానీ వెనకాల అందరూ మాడ ఏ మాట్లాడే ఏడి ఉంటాడు అదే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అది నేను ఇక్కడ చూసాను, మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ కూడా చూసినది సేమ్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సైకాలజీ రైట్ నౌ, రైట్? సో ఎప్పుడైతే ఇంతమంది జనాలు వచ్చేసి నేను చంపేస్తా, గొంతు పిచ్చికి చంపేస్తా అన్న డైలాగ్స్కి అలా వచ్చినప్పుడు, ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ మామూలు సినిమాకి ఉన్న ఆస్పెక్ట్కి రియల్ లైఫ్ దానికి ఆ గీత ఏదైతే ఉందో అది ఉండదు. అది ఉండదు కాబట్టి అది నిజం అనుకుంటారు. కరెక్ట్, సెలెక్టివ్గా కనిపిస్తుంది వాడు కొన్ని విజువల్సే. యా, ఇప్పుడు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు వచ్చే హై ఎనర్జీ ఆక్టేవ్ అనేది ఏదైతే ఉందో అది మీకు లోకేష్ దాంట్లో కనపడదు, సౌండ్ వైజ్గా కానీ ఎక్స్ప్రెషన్ వైజ్గా కానీ. దేని ఆబ్వియస్లీ బికాస్ హీఈస్ అ ఫిల్మ్ స్టార్. ఆయన గొంతు కొంచెం పెద్దదేమో. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. నేను అదే అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందుకని ఫిల్మ్ స్టార్ కూడా అయ్యారు కదా. వై డిడ్ బికమ్ ఎ స్టార్? బికాస్ ఆబ్వియస్లీ హిస్ ఆఫీస్ పర్సనాలిటీ, ఆ చార్ము, డైలాగ్ చెప్పే విధానం ఇవన్నీ గ్రేట్ ఉండిపట్టే కదా, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ కట్ చేస్తే పొత్తులు పెట్టుకుంటారు పెట్టుకుంటారు వాళ్ళు చెప్పట్లా, డైరెక్ట్గా పెట్టుకుంటున్నాం కలిసేస్తున్నాం అని చెప్పలే, తర్వాత డీలే చేస్తున్నారు, తర్వాత చెప్తాం ఏదో ఏదో అంటున్నారు, కరెక్ట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఉన్నాను అనుకోండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నాడు నేను చూసి చెప్పాను కదా. సిబిఎన్కి వెళ్ళావు నేను తప్పితే దిక్కు లేదు. సో నాకు ఇప్పుడైనా మనీ కావాలి, ఇది కావాలి, అది కావాలి లాంటి అవసరాలు ఉంటే టైం వచ్చే వరకు నేను వాడేసుకుంటాను. వాడేసుకుని లాస్ట్ ఒక 3-4 మంత్స్ ఉండగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి కొని పొడి పొడుస్తాడు, నేను సోలోగా వెళ్తాను అంటాడు, అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం, పని అయిపోయింది. ఇది ఇదే నాకు వచ్చిన ఆలోచనే చంద్రబాబు నాయుడుకి వచ్చిందని నా ఫీలింగ్. లాస్ట్ మినిట్లో నాకు వెన్నుపోటు పొడిస్తాడు, అది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఆ లైన్ ఎక్కువ వాల్యూ ఉంటుంది, చేయిస్తాడు అన్న దానికన్నా ఎక్కువ. అది చేయకుండా ఉండటానికి ఆర్టికల్ ప్లాన్ చేశారని నా ఫీలింగ్. ఎందుకంటే మీరు తర్వాత చేయబోయే ఒక వ్యూహం ఏదో దాని ముందే మీరు చెప్పేస్తే, ఆ వ్యూహం అమలు పరిచే మీ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని వీకెన్ అయిపోతుంది. ఇప్పుడు జనం ఏమనుకుంటారు, నిజంగానే ఇచ్చారేమో వేకౌట్లు అందుకు ఇప్పుడు, అందుకే అది చెప్తున్నాం. సో అది ఆలోచించి కౌంటర్ వ్యూహం చంద్రబాబు నాయుడు గారు వేశారు. పవన్ కళ్యాణ్ తర్వాత చేద్దాం ఆ టైం వచ్చినప్పుడు అనుకునే వ్యూహాన్ని ఛేదించడానికి ఇది గబుక్కుని ఇది బయట పెట్టేశారు అనేది నా వ్యూహం. మీ యొక్క అంటే మీ పొలిటికల్ సైకాలజీ ప్రకారం, పొలిటికల్ సైకాలజీ ప్రకారం, ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ ఏమి స్పందిస్తాడు దీనికి? ఐ ఇఫ్ హీ సేస్ నో, వేకౌట్లేదనొచ్చు కాదు. ఇప్పుడు ఇఫ్ హీ సేస్ ఇవ్వలేదు, సాధారణంగా జరగలేదు, మొత్తం అందరూ ప్రచురించిందంతా అబద్ధం అని చెప్పాడు అనుకోండి, రేపు పొద్దున్న ఒకవేళ నిజంగా అలాంటిది ఉండుంటే మళ్ళీ రాలేడు దాంట్లోకి. ఇప్పుడు కమిట్ అయితే, కమిట్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే ఒప్పుకున్నట్టు ఉంటుంది, మౌనం అర్ధాంగీకారంలో. వేరేది ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తాను, నేను సోలో గల అధికార కరెక్టు,
నేను తర్వాత చెప్తాను ఏం చేస్తాం, కానీ ఇది ఆప్షన్ ఉండదు, ఎందుకంటే దీని మీద పడి ఎక్కేస్తారు అందరూ కలిసి.